హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను జెబ్రానిక్స్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది చీపెస్ట్ బ్లూటూత్ స్పీకర్. మీకు దీనికన్నా చీప్ స్పీకర్ ఏది లేదు మార్కెట్లో. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గా ఉంది స్పీకర్. 350 రూపీస్ కొన్నాను నేను. దీని పేరు వచ్చేసి జెబ్ కౌంటీ. ఇది 3 వాట్స్ బ్లూటూత్ స్పీకర్. దీని అవుట్పుట్ 3 వాట్స్ ఆర్ఎంఎస్. ఇందులో బ్లూటూత్ 5.0 ఉంటుంది అండ్ 12 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది మీకు. అది కూడా మీరు 50% వాల్యూమ్లో వింటేనే. 100% వాల్యూమ్ పెడితే 12 అవర్స్ బ్యాకప్ అనేది రాదు. అండ్ ఇది జెబ్రానిక్స్ వాళ్ళ బ్రాండ్. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, 350 రూపీస్ కొన్నాను. అయితే ఈ చిన్న స్పీకర్లోనే మీకు ఎఫ్ఎం రేడియో కూడా ఉంటుంది, కాల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. అదొకటి మంచి విషయము. అంటే మీరు కాలింగ్ కూడా చేసుకోవచ్చు, ఎఫ్ఎం కూడా వినొచ్చు. పెద్దవాళ్ళకైతే మంచి దివాళీ గిఫ్ట్ ఇవ్వచ్చు మీరు. ఇది 3 వాట్ స్పీకర్. ఇది ఓన్లీ ఎక్కువ సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేయదు. 270 గ్రామ్ వెయిట్ ఉంటుంది. మొత్తం ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. 270 గ్రామ్స్ దీని వెయిట్. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. నేనైతే ఇది బ్లాక్ కలర్లో తీసుకున్నాను. డబ్బా పైన అయితే బ్లూ కలర్ ఇచ్చారు, నేను బ్లాక్ కలర్లో ఆర్డర్ చేశాను. టైప్ సి ఛార్జింగ్ ఇస్తున్నారు ఇందులో. అదొకటి మంచి విషయము. ఇంత చిన్న స్పీకర్ అయినా కూడా టైప్ సి ఛార్జింగ్ ఉంది. అండ్ ఇందులో మీకు మైక్రో ఎస్డి కార్డు కూడా పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయరు కదా, మీరు ఏదైనా కొన్ని సాంగ్స్ వాళ్ళకి మైక్రో ఎస్డి కార్డులో నింపేసి ఇందులో పెట్టేసి ఇచ్చేయండి. వాళ్ళు ఎప్పుడు కావాలంటప్పుడు ప్లే చేసుకుంటారు. అండ్ ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది, ఛార్జింగ్ చేసుకోవాలి చెప్పానుగా మీకు. దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత ఇచ్చారు, 12 అవర్స్ ఇచ్చారు. అది 50% కన్నా తక్కువ వాల్యూమ్లో వింటేనే ఆ బ్యాకప్ వస్తుంది మీకు. అండ్ టైప్ సి ఛార్జింగ్ అనేది మంచి విషయమే. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. దీనికి ముందు దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూద్దాము. ఎప్పటిదో లేటెస్ట్ పీసా ఓల్డ్ పీసా తెలుస్తుంది మనకు. చూడండి, మ్యానుఫ్యాక్చర్ డాన్ 8/2024 ఆగస్టు మంత్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు దీన్ని. 2024 ఇయర్. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టే. మన చెన్నై తమిళనాడులో ఇది దీన్ని మార్కెటింగ్ చేస్తారు, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మన తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అన్నట్టు ఈ ప్రోడక్ట్. ఎంఆర్పి వచ్చేసి 999 రూపీస్ ఉంటుంది, కానీ మీకు ఇది ఆఫర్లో 350 రూపీస్ కలా అమ్ముతారు. అయితే ఈ ప్రోడక్ట్ మనం ఓపెన్ చేసి ఏమేమి ఇస్తున్నారో చూద్దాం. ఇంతకు ఇందులో దివాళీకి గిఫ్ట్ ఇవ్వచ్చు మీరు. మీ ఏదైనా ఆఫీస్లో చిన్న చిన్న ఎంప్లాయీస్కి ఇవ్వండి, ఏం కాదు, హ్యాపీగా ఉంటారు. టైప్ సి కేబుల్ బాక్స్లో ఇస్తున్నారు. ఇందులో మీకు బేస్ రేడియేటర్ ఉండదు, ఓన్లీ స్పీకర్ మాత్రమే ఉంటుంది. బేస్ రేడియేటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా క్యారీ చేయడానికైతే మంచిగా పట్టుకొని తీసుకెళ్ళచ్చు. జెబ్రానిక్స్ ముందల అయితే మెటల్ ఇచ్చారు క్యాప్. ఇది మొత్తం బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ. ఇక్కడ కింద ఇట్లా పెట్టడానికి కూడా నీట్గా ఇచ్చారు. ఇట్లా పెడితే మీకు ఒక దగ్గర స్టేబుల్గా ఉంటుంది. అండ్ దీని ఓవర్వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పోర్ట్స్ ఇచ్చారు, ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు మీరు. దీని యూఎస్బి ఏ పోర్ట్ అంటారు, ఇది టైప్ సి పోర్ట్. అండ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఈజీగా ఇచ్చాడు. అంటే పెద్దవాళ్ళు ఈజీగా ఆన్ ఆఫ్ చేసుకోగలుగుతారు ఇలా బటన్ సిస్టమ్ ఉంటే. అదే ఇలా బటన్ ఇచ్చి లాంగ్ ప్రెస్ చేయడం అనేది పెద్దవాళ్ళకైతే కష్టమవుతుంది. అండ్ ఇక్కడ ఎస్డి కార్డు కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ కూడా ఇచ్చారు దీనిపైన చూడండి. వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ అండ్ మోడ్ ఇచ్చారు. ఎఫ్ఎం మోడ్ కూడా ఉంటుందని చెప్పాను కదా. పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు మీరు మోడ్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లే పాస్ కూడా ఇచ్చారు. ఇది ఇందులో మీకు బేస్ రేడియేటర్ అయితే ఉండదు, ఓన్లీ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అయితే ఆన్ చేద్దాము. ఆన్ చేసి నా మొబైల్కి పేర్ చేస్తాను. చూసారా, మీరు ఆన్ చేయగానే బ్లూటూత్ మోడ్ అని వస్తుంది. అప్పుడు మీరు మొబైల్కి పేరు చేయాలి. సౌండ్ అయితే మీరు ఇది సాంగ్స్ వినడానికి కన్నా మీరు ఏదైనా వీడియోస్ చూడడానికి, మూవీస్ చూడడానికి బాగుంటుంది. బేసిక్ స్పీకర్ ఇది. ఓల్డ్ సాంగ్స్ వింటారు కదా పెద్దవాళ్ళు, ఏంటంటే చాలా ఓల్డ్ సాంగ్స్ వింటారు. ఓల్డ్ సాంగ్స్లో బీట్స్ ఉండయి,
బేస్ అనేది 2020స్లోనే స్టార్ట్ అయింది. దానికి ముందు పాటలు మీరు ఏవైతే పాత పాటలు వింటారో, రెట్రో సాంగ్స్ అంటారు కదా, అలా బేస్ అవసరమే లేదు ఆ సాంగ్స్ విన్నప్పుడు. ఇక్కడ చూడండి, జెప్ కౌంటీ అని చూపిస్తుంది మీకు ఫోన్లో, దాన్ని పేర్ చేయండి. బేస్ స్పీకర్లో ఓల్డ్ సాంగ్స్ వింటే నచ్చదు యాక్చువల్ అంటే. ఇది పేర్ చేద్దాం ఇప్పుడు. Jeb County is now connected. ఇలా సౌండ్ వస్తుంది మీకు పేర్ చేసిన తర్వాత. సేమ్ మళ్ళీ మనం ఏం చేద్దామంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎన్సిఎస్ మ్యూజిక్ ప్లే చేద్దాము. నాన్ కాపీరైట్ మ్యూజిక్ అన్నట్టు ఎన్సిఎస్ మ్యూజిక్ అంటే. Max volume. బేస్ ఉండదు అనుకున్నాను, స్లైట్గా బేస్ ఉంది అంటే బేస్ రేడియేటర్ అయితే ఏమి ఉండదు ఇందులో, ప్యాసివ్ రేడియేటర్ ఏమి ఉండదు మీకు. కానీ స్పీకర్లో నుంచి కొంచెం బేస్ అయితే వస్తుంది. సౌండ్ క్లారిటీ బాగానే ఉంది, అంత బ్యాడ్గా ఏం లేదు, మంచిగా అనిపిస్తుంది సాంగ్ వింటే. అండ్ బేస్ కూడా ఉంది ఇందులో, బేస్ మొత్తానికి ఉండదు అనుకున్నాను నేను. దీనిది ఒకసారి మనం వెయిట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. 264 grams వెయిట్ ఉంది దీనిది, ఎందుకంటే ఈ బాడీ అంతా ప్లాస్టిక్ బాడీ అదంతా పెట్టాడు కదా. మీకైతే నేను రికమెండ్ చేస్తాను ఇది స్పీకరు. ఎవరైతే లైక్ మీ పేరెంట్స్కి గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో, ఓన్లీ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ మూవీస్ చూసినప్పుడు మీ ఫోన్లో వాల్యూమ్ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇది స్పీకర్ని నేను రికమెండ్ చేస్తాను. సౌండ్ అయితే మంచిగానే ఉంది, అవుట్పుట్ లౌడ్గా ఉంది, మీకు ఫోన్లో వచ్చే దానికన్నా బాగానే ఉంది సౌండ్. ఫోన్లో వచ్చే స్పీకర్ సౌండ్ కన్నా ఎక్కువనే ఉంటుంది సౌండ్ ఇందులో. సౌండ్ అయితే బాగానే ఉంది, మరీ అంత తీసి పడేసేలా లేదు స్పీకర్. నేనైతే మీకు ఈ స్పీకర్ రికమెండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.